ఎప్పుడూ మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం, మా మహిళల కోసరం, నా ఆడబిడ్డల కోసరం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలనేది నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి, దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలని నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు, ఎంత? 3,000 రూపాయలు ఇస్తా, ఇస్తాం తెలుగుదేశం పార్టీ. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్, ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్టనర్షిప్ అంటే భాగస్వామ్యంతో పేదవాడిని ధనికుణ్ణి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా, ఇది సాధించి తీరతానని మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం. ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26,067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఈ ఒక్క స్కీమ్తోనే, ఈ ఒక్క స్కీమ్తోనే, ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా
ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చాము బటన్ నొక్కటము అంటే ఇది బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నా మీ అందరితో దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని ఇది తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు తమ పిల్లల్ని బడికి పంపించినందుకు ఆ బడులకు పంపించి 75% అటెండెన్స్ ఆ బడులల్లో తమ పిల్లలకు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ 26,000 కోట్ల రూపాయలు అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉంది ఈ కార్యక్రమం డెబ్బయేళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతా ఉంది జరుగుతా ఉంది ఇక మీదట కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వంగా మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి 4 మాటల్లో చెప్తాను ఈ 4 సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం కానీ ఈ రోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే